నమస్కారం ఎవరి గోలవారిది కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే వారం సకల జనులు సమ్మె అంటున్నారు. మొత్తానికి అటు ఇటు మధ్యలో ఒక శుభవార్త ఉందండి. అదేంటంటే వారం వారం మన ఎపిసోడ్కి ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ డాన్సులు చేస్తూ వచ్చే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారికి ఆయన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గవర్నర్ గిరి వరించిందండి. ఈ వారం ఆయన మన ఎపిసోడ్కి రారు, మనమే ఆయన దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ జాయిన్ మీ. గవర్నర్ గిరి ఏం చేస్తావు? సార్ వస్తున్నాను వస్తున్నాను. చాలు సార్ చాలు సార్, ఆపండి సార్ ఒక్క నిమిషం. గవర్నర్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అయితే సార్, ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతే మీకు ఈ పదవి వరించడం వెనుక మర్మం ఏమిటి సార్? అదే అదే లేదా, ఇదంతా కూడా మీ మీడియా చూస్తున్నటువంటి దుష్ప్రచారం. మరి సిబిఐ అనేది క్లీన్ చిట్ అవటంలో దాని పని అది చేసింది. మరి అదేవిధంగా ప్రభుత్వం వారు వారి పని వారు చేసి నాకు గవర్నర్ గిరి పోస్ట్ ఇచ్చారా తప్ప దీని వెనక మరొకరు ఇంకొకరు ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లా. అవునా? మా పార్టీ పెద్దలు వారు, ముఖ్యంగా మా సోనియా గాంధీ గారు, వారంతా కూడా నా యొక్క సిన్సియారిటీని సీనియారిటీని వీటన్నిటికంటే మించి పార్టీ పట్ల నాకున్నటువంటి విధేయతని వీటన్నిటిని గుర్తొచ్చి వారు నాకు గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. నాకేదైతే ఈ గవర్నర్ పోస్ట్ ఇచ్చారో ఈ గవర్నర్ గారికి అన్ని రకాలుగా కూడా న్యాయం చేకూరుస్తానని చెప్పి మా సోనియా గాంధీ గారికి, ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియచేస్తూ నా విధులు నేను నిర్వర్తిస్తా సక్రమంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మన మిగతా నాయకులందరూ రావాలి కదా సార్. చంద్రబాబు నాయుడు గారు చేతిలో దండ కూడా ఉంది, వెల్కమ్ సార్. కంగ్రాట్స్ రోశయ్య గారు, మీకు లేట్ గా అయినా లేటెస్ట్ గా గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ చంద్రబాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. రోశయ్య గారు మీరు చాలా తెలివైన వారు, మీ బుర్రను బ్రహ్మాండంగా ఉపయోగిస్తా ఉన్నారు. 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చూస్తామంటే మరి ఓర్పు నేర్పుగా ఉండి గవర్నర్ పోస్ట్ కొట్టేశారు. పాపం జగన్కి ఏమీ తెలియదు, అనవసరంగా పార్టీలోంచి బయటకు పోయాడు. ఏదేమైతేనే మీరు గవర్నర్ అయ్యారు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. బాబు గారు, మీరు ఈ మధ్య ఏదో తొడగొట్టి సవాల్ చేశారట కదా, 1000 కోట్ల రూపాయలు ఇస్తే మీ ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తారట, ఆ పత్రాల మీద మీ ఫ్యామిలీ సంతకాలు పెట్టేస్తారట, ఎన్నా విషయాలు? చూడమ్మా దాస్, ఇప్పటి వరకు నా మీద 26 కమిషన్లు వేశారు, అన్ని కూడా కొట్టుకుపోయాయి. ఆ మాదిరిగా టోటల్ గా అంతా నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నా దగ్గర 2000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మీరంతా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అవునవును, అందుకే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే 1000 కోట్లు ఇవ్వమనండి, నా ఆస్తులంతా కూడా మీకు రాసిస్తా. ఆ మాదిరిగా మీరు ఇచ్చిన 1000 కోట్లు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి, అదే మాదిరిగా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రాసిస్తాను. వాటన్నిటినీ ప్రజా సంక్షేమ పథకాలకు మీరు వినియోగించుకోవచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నానమ్మా, 32 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో క్లీన్ చిట్ అన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు నేనే. ఏమనుకుంటావు సార్? మీకు కంగ్రాచులేట్ చేయడానికి ఒక పెద్ద మనిషి లైన్ లో ఉన్నారు. ఎవరా పెద్ద మనిషి? నమస్కారం బాలకృష్ణ గారు. ఎపిసోడ్ ఓపెనింగ్ రావాలి మా బాలయ్య ఫోనా? వామ్మో నాకు పని ఉందని వెళతామ్మా. నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా వినాల్సిందే, కాదని ఏ ఒక్కరూ వెళ్ళడానికి లేదు, చివరికి మా బావైనా ఉండాల్సిందే. ఓకే అమ్మా, మరి అంత రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు, వియంకుడైన పాపానికి ఇక్కడే ఉంటా. కానీ అమ్మా, సర్వేంద్రియానాం నయన ప్రధానం, సర్వ తెలుగు ఇండస్ట్రియానాం నయనతారామయం, ఇటు సమయ సందర్భానాం రోశయ్య గారికి గవర్నర్ పోస్టు ఆవాహయామి, అట్టి సందర్భాన నాంతటా నేను ఈ రోశయ్య గారికి శుభాకాంక్షలు తెలిపే
దృష్ట్యానా ఫోను చేయడం జరిగింది. తమిళనాట ఉన్న అందరినీ అదరగొట్టి మీరు విజయ పరంపరలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఏంటండి రోసయ్య గారు ఈ బిడ్డూరు? సరే సరే, పనిలో పనిగా ఒక్కసారి ఫోనుని మా బావకి దాల్చు. మీ బావగారు జంప్ సార్. ఇక్కడ దొరకపోయినా ఇంటికెళ్ళి కలుస్తాగా. సరే సరే, మరి ఇక మీ ఎపిసోడ్ ని కంటిన్యూ చేయండి. నమస్కారం సార్. శుభవాని మీకు గవర్నర్ గిరి వస్తే ఈ శ్లోకాలు పద్యాలతో ఏ దమాకి ఇట్లా తినకుండా నేను చెప్పాడు తినరావయ్య, నా సంతకానికి ఇట్లా పూజలు చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు ఏంది, దాని వెనక ఎవరు రాజకీయ కుట్ర చేస్తారు అది కనుక్కో. కేసీఆర్ గారు సార్, నేనైతే రోజేనకి గవర్నర్ గిరి వచ్చిన సందర్భంగా సన్మానం చేయడానికి పోతున్నా, తర్వాత మాట్లాడదాం ఫోన్ పెట్టి. సరేవా రోజేనా, నమస్తేనే, కంగ్రాట్స్, మంచిగా జబర్దస్త్ పోస్ట్ కొట్టేసినావు. నిన్ను సన్మానించడానికి శాలువ గిట్లు తెచ్చినా, కప్పుకోవా కప్పుకో, చెన్నైలో చలి కొట్టమని ఉంటది. కంగ్రాట్స్. ఏంటి సార్ ఈ మధ్య అసలు యాక్టివ్ గా లేరు, ఎలాంటి దూకుడు లేదు, ఉద్యమాన్ని కొంచెం ఏమైనా పైకి లేపుతారా లేదా? అరే మనుషులు రావయ్య, ఉద్యమాలకు ఇట్లా చేస్తే చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి ఎడుతుర్రా, చేయకుంటే చేయలే చేయలే అని చెప్పి ఎడుతుర్రా, ఎట్లా పడారు రావయ్య? అసలుకి ఈ మీడియా తోటి సావచ్చి పడింది గా సోనియా పోయి పోయి అడుగుకుంది, గాంగ్ ఇట్లా వచ్చి ఓ నిర్ణయం తీసుకుంటుందని మేము ఇట్లా చూస్తున్నాం, తెలంగాణకి ఇట్లా వస్తుందని ఆశిస్తున్నాం. గీలోపు మా ఉద్యోగస్తులు లక్షలాది మంది జైలు బరో అని, సకల జనులు సమ్మెని, ఇట్ట మా కార్యక్రమాలు మాకుండానే ఉన్నాయి. ఓహో, 2014 కాకుంటే 2020లో మా తెలంగాణ వచ్చేటదంకా మా ఉద్యమం మేము చేస్తూనే ఉంటాం. ఇక మా తెలంగాణ వచ్చేడే మాకు ధ్యేయం. సమదైందా, ఇంకేమైనా చెప్పాలా? నీ సార్ కే పాల్ గారు లైన్లోకి వచ్చారు, మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి అనుకుంటాను. పాల్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం, నమస్కారం. ఎలా ఉన్నావు ఏంటో చెప్పి అడుగుతా ఏంటి, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఇంకా ఉప్మాని తింటున్నావా? అసలు నేను లిబియాలో ఇరుక్కుపోయి నాగడ్డి నేను కరుస్తూ ఉంటే నువ్వు ఎటకాని చేస్తావు? వీటికే వచ్చింది కానీ ఒకసారి నువ్వు ఆ ఫోన్ రోసయ్య గారికి ఇస్తే ఆయనతో నేను మాట్లాడితే అలాగే ఆయన పనిలో పనికే గ్రీట్ కూడా చేస్తాను. రోసయ్య గారు మీకే, రోసయ్య గారు మీరు గవర్నర్ అయిన సందర్భంగా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ పాల్. ఇదిగో నీకేమన్నా పొల్లుంటే చెప్పు, చిటికలో చిటికలో చేసి పరాస్తా ఎవరు కూడా ఇవ్వటో. చాలా సంతోషం రోసయ్య గారు, మీరు ఏమాత్రం ధైర్యం ఇచ్చారంటే నాకు అంత ఆనందంగా ఉంది. మరి ఇక్కడ లిబియాలో శాంతి చర్చల కోసం నేను ఇక్కడికి వస్తే నేనే చిక్కుల్లో ఇరుక్కుపోయాను. మరి మీరు తమిళనాడు గవర్నమెంట్ నుంచి మాట్లాడతారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాట్లాడతారు, ఎలాగోలాగా మాట్లాడేసి చిదంబరం గారితో చెప్పి చిదంబరం గారు లిబియా గవర్నమెంట్తో మాట్లాడేట ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చేట్టు ఏర్పాటు చేస్తే మీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోను. అలాగే నేను హైదరాబాద్ వచ్చాక మీకు ఒక సన్మానం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తా. పెట్టవా, ఇదిగో ఆ తమిళనాడులోనో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదైనా చేయగలను, కానీ ఆ లిబియా గవర్నమెంట్తో మాట్లాడేటువంటి ఓపిక శక్తి కూడా నాకు లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను హెల్ప్లెస్, ఇదిగో చేతులు కూడా ఎత్తేసా, నా వల్ల కాదు, వదిలిపెట్టు, నీ సన్మానం కూడా నాకు వద్దు, క్యాన్సిల్ అత్తే. ఆ పాల్ గారు ఈయనైతే చేతులు ఎత్తారు. కేసీఆర్ గారు మీరేమైనా? కేవలం ఆంధ్రుడు నేనెందుకు చేయాలి? ఫోన్ పెట్టా పెట్టు. పాల్ గారు నేను మళ్ళీ మాట్లాడతాను మీతోని. పాలు గారు కష్టాలు పాలు కానీ ఓకే. కార్యక్రమంలో రోసయ్య గారిని ఇప్పుడు అభినందించడానికి చాలా మంది ఫోన్ లైన్లో క్యూలో ఉన్నారు, ప్లస్ కొంతమంది ప్రత్యక్షంగా కూడా రానున్నారు. కానీ ఈ లోపల మనం తీసుకోవాలి ఒక చిన్న విరామం. ఏ నువ్వేమైనా చేసుకోవా, నాకైతే పని ఉన్నది, నేను పోతున్నాను.